ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు విష జ్వరాలు, మరోవైపు డెంగీ, మలేరియా లాంటి వ్యాధులతో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులతో పాటు ఇటు పట్టణాలలో సైతం జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలో సరైన వైద్యం అందక సతమతమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె పట్టణమన్న తేడా లేకుండా విష జ్వరాలు, డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభించడంతో జనం ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఈ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్నాము. ఈ 3వ అంతస్తులో జ్వరాలతో బాధపడుతున్న వారితో పాటు డెంగీ, మలేరియా వ్యాధులతో బాధపడుతున్న రోగులు చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ప్రతి పేషెంట్ కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పట్టణాలలో, అలాగే పల్లెలలో పరిసరాల అపరిశుభ్రత, అలాగే ఈ దోమల విజృంభ కారణంగా ప్రతి ఇంటికోరు చొప్పున ఈ మంచం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఉన్న రోగులను అడిగి తెలుసుకుందాము, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ప్రస్తుతము ఈ ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నానమ్మకి జ్వరంతో మేము ఈడ వచ్చినాం. మేము వచ్చి 3 రోజులయ్యా. ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, కానీ దోమల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి? మా ఊరిలో చాలా దోమలు అవి ఉన్నాయి, పరిస్థితి మంచిగా లేదు ఊరిలో. మా నానమ్మకి బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు, బ్లడ్ ఇస్తున్నారు, మంచిగానే ఉంటున్నది ఇప్పుడైతే. మీరు చెప్పండి అమ్మా, మీ ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ఊర్లో దోమలు బాగా ఉన్నాయి. మా అమ్మమ్మకి తీసుకొని హాస్పిటల్కి వచ్చినాం. మా అమ్మమ్మకి బ్లడ్ తక్కువ ఉందని చెప్పిండ్రు. బ్లడ్ ఎక్కించడం జరుగుతుందన్నారు. నిన్న బ్లడ్ ఇచ్చినాం, ఈరోజు సాయంత్రం బ్లడ్ ఎక్కిస్తా అని చెప్పిండ్రు. మీ ఊర్లో చాలా మందికి ఎట్లా ఉంది పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగా మందికి జ్వరం, ఇంకా దగ్గు, మచ్చర్ల, ఇంకా దోమలు బాగున్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ అవుతుంది. అందరు హాస్పిటల్లో, రిమ్స్లకే వస్తుండ్రు. మీ ఊర్లో పరిస్థితి ఉంది, ఇక్కడ రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ పేరు చెప్పండి. నా పేరు ఆర్తి. దేవాపూర్ గ్రామంలో నేను మేము ఉంటాం. అక్కడ దోమలు కూడా బాగున్నాయి. మా అత్తమ్మకి జ్వరం వస్తుంది, 3 రోజులైనాయి. బ్లడ్ బాగా తక్కువ ఉన్నది, బాగా వీక్నెస్ కూడా అయిపోయినది. మీ ఊర్లో ఎట్లా ఉంది ఈ పరిసరాల పరిశుభ్రత విషయంలో కానీ, దోమల విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది? టైఫాయిడ్, డెంగ్యూ అందరికీ వచ్చినాయి. దోమలు బాగున్నాయి, బాగా అంటే బాగా దోమలు ఉన్నాయి. విష జ్వరాలు తగ్గించడానికి, డెంగ్యూ తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ వేయాలి, ఔషధ వేయాలి. అంటే ఒక మంత్లో ఒకసారి వాళ్ళు వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా, చాలా గ్రామాలలో కడుపు నొప్పితో పాటు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా ఇంటికొకరు చొప్పున మంచం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పేరేంది? ఏమి మీది? అరలిబ్బి. మాది ఆదిలాబాద్ జిల్లా. ఎట్లా, ఏమైంది మీకు? కడుపు నొప్పి, కొంచెం వామిటింగ్, మోషన్స్ కూడా అవుతున్నాయి. దాంతో హాస్పిటల్కి ఇక్కడికి వచ్చినాము. మా నాలాగా మా ఊళ్ళో కూడా బాగా మందికి వస్తున్నారు. మీ ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి? మా ఊళ్ళో కూడా ఇలాగే జ్వరాలు స్టార్ట్ అయినాయి ఇప్పటికీ అందరికీ. దాంతో అందులో కూడా దగ్గర ఉన్న గ్లూకోజ్ పౌడర్లు లేకుండా వాడుతున్నారు. అట్లా ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా పరిస్థితి విష జ్వరాలతోని మంచాన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ విష జ్వరాలు, అలాగే డెంగీ, మలేరియా తగ్గించడానికి ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే పారిశుద్ధ్య లోపం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అలాగే దోమలు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రధానంగా రోగులు కోరుతున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా, ఈ గత వారం రోజులుగా చూసుకుంటే ప్రతిరోజు కూడా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సాధారణ 800 నుంచి 1000 మంది రోగులు రోజు అవుట్ పేషెంట్లు వచ్చి వెళ్తుంటే, ఈ వారం రోజులకు చూస్తుంటే దాదాపు 1500 నుంచి 2000 వరకు అవుట్ పేషెంట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రభుత్వము సరైన వైద్య సదుపాయాలు కల్పించి రోగులకు ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.